वसुदेवसुतं देवं तं सचाणुरमर्दनो देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थित तद्गते न मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः परमेश्वरिणि మంగళకరమైన సృష్టిలో ఎవరి బ్రతుకు వాళ్ళదే అయినా జీవితంలో మనిషి బ్రతకడానికి మరొక తోడు కూడా అవసరమై ఉంది. తోడు లేకుండా జీవితం కొనసాగదు. అయితే ఎవరికి ఎవరు తోడుగా ఉంటారు, అలా ఉండేవాళ్ళు కూడా ఎంతకాలం ఉంటారు అనేది ప్రశ్నార్థకం. ఏమో కాస్త జీవితాన్ని మనం పరిశీలించి మన జీవితాన్ని కానీ ఇతరుల జీవితాన్ని కానీ అధ్యయనం చేసినప్పుడు శాస్త్రంతో సంబంధం లేకుండా కొన్ని సత్యాలు మనకు తెలుస్తూ ఉంటాయి సుస్పష్టంగా. ఒక్కొక్క దశలో ఒకరు ఉంటారు తోడు, ఎప్పుడూ అందరూ ఉండలేరు. ఓ దశలో తల్లిదండ్రులు, మరొక దశలో అన్నదమ్ములు లేదా అక్క చెల్లెళ్ళు, మరికొంతకాలం స్నేహితులు, ఇంక కొంతకాలం భర్త లేదా భార్య, ఆ తర్వాత కొంతకాలం బిడ్డలు బంధువులు, ఇలా ఒక్కొక్కరు కొంతకాలం మన జీవితాల్లో తోడుగా ఉంటుంటారేమో అనిపిస్తుంది. అంతేగాని మనం ఉన్నంత వరకు ఎప్పుడూ మన కూడా ఉండేటువంటి వాళ్ళు ఎవరో అర్థం కాదు. ఒక కాలంలో ఒక దశలో ఎవరైతే మనకు తోడుగా ఉంటారో మరొక కాలంలో మరొక దశలో వాళ్ళు తోడుగా ఉంటారు అని చెప్పలేం. తల్లిదండ్రులు తోడుగా ఉండేటప్పుడు భార్య తోడుగా లేదు, ఎందుకని అంత పెళ్లి చేసుకునే వయసు కాదు కనుక. మరి ఇప్పుడు భార్య వచ్చిన తర్వాత, బిడ్డలు కలిగిన తర్వాత, సంసారం విస్తరించిన తరువాత దీనికంతటికీ కారణమైనటువంటి వాళ్ళు కారణభూతులు నా తల్లిదండ్రులు కదా, ఏరి వాళ్ళు అనుకుంటే ప్రశ్నార్థకం. వాళ్ళు ఉండరు, వీళ్ళు తోడుంటారు. కనుక జీవితం ఒంటరిగా నడుస్తూ ఉండినా, తోడు లేకుంటే జీవితం నడిచే అవకాశం లేదు కనుక తోడైతే ఉంటారు. కానీ అన్ని కాలాల్లో ఒకే విధమైనటువంటి వ్యక్తులు తోడుగా ఉంటారని చెప్పలేం. మారుతూ ఉంటారు దేశ కాలాదులను బట్టి. మన జీవితంలోనే చాలా మార్పులను మనం చూస్తూ ఉంటాం.
కాబట్టి అందరూ ఎప్పుడూ మనకు తోడుగా లేకపోవచ్చు, కానీ దుఃఖం మాత్రం మనకి ఎప్పుడు తోడుగా ఉంటుంది. పుట్టినప్పటి నుంచి చచ్చేంతవరకు ఎప్పుడు తోడుగా ఉండేటువంటి ఒకనొక విషయం దుఃఖం. తోడుగా ఉన్నవాళ్ళు ఒక్కొక్కరొకరు వదిలిపోతుంటారేమో, కానీ దుఃఖం మాత్రం వదిలిపెట్టదు మనిషిని. ఎందుకని? అది కలిసి పుట్టింది గనక, మనతోనే కలిసి పుట్టింది గనక. ఒక సహజాతంలాగా కనపడతా ఉంది, జన్మనా సహజాయతే, మన పుట్టుకతోనే అది కలిసి పుట్టింది. ఈ ప్రపంచంలో నవ్వుతూ పుట్టినటువంటి వాళ్ళని నేను చూడలేదు, మీరు ఎవరన్నా చూసినట్టు చెప్ప. ఎవరు పుట్టినా ఏడుస్తూనే పుట్టారు ఈ ప్రపంచంలో. కనుక మన పుట్టుకే దుఃఖంతో ప్రారంభమైంది. పుట్టుక సరే దుఃఖంతో ప్రారంభమైంది. ఎంతకాలం ఈ ప్రపంచంలో జీవించినా, ఎంతగా సంపాదించినా, పేరు ప్రఖ్యాతులను ఆర్జించిన, సిరి సంపదలను ప్రోగు చేసుకున్న, సిద్ధులైన, ప్రసిద్ధులైన, ఒక దశలో మాత్రం మరణకాలంలో మళ్ళీ దుఃఖమే కనపడుతుంది. కాబట్టి పుట్టేటప్పుడు దుఃఖంతో పుట్టడం వల్ల గిట్టేటప్పుడు కూడా ఆ దుఃఖమే ఉంది. ఒకవేళ మనిషి ఏడవలేనటువంటి పరిస్థితుల్లో ఉండొచ్చు, ఏదైనా కోమాలో ఉండి అపస్మారకమైనటువంటి స్థితిలో మనిషి దుఃఖించలేకపోవచ్చేమో, కానీ అతను చనిపోయేటప్పుడు చుట్టూ ఉండేవాళ్ళన్న ఏడుస్తారు. కనుక ఎక్కడ చావు ఉంది అని అనుకుంటూ ఉంటామో, ఆ చావు ఉన్నటువంటి చోట దుఃఖం కనపడతా ఉంది. కారణం ఏంటో తెలుసా? ఇది చావు దగ్గర ప్రారంభమైంది కాదు, పుట్టుకతో ప్రారంభమైంది. కనుక పుట్టుకతో ప్రారంభమైనటువంటి ఏడుపు చావులో కూడా మనకు గోచరమవుతా ఉంది. ఆద్యంతాల్లో దుఃఖమే ఉంది కనుక మధ్యలో కూడా దుఃఖం ఉండాలని, కానీ ఇంకోటి ఉండేందుకు అవకాశం లేదు. కనుక పుట్టుకలో ఒక విధంగా ఉంది దుఃఖం, మరణంలో మరొక విధంగా కనపడతా ఉంది దుఃఖం. మధ్యలో కూడాను ఆ దుఃఖమే వివిధ రూపాల్లో గోచరిస్తూ ఉంది. బాధల రూపం కావచ్చు, వ్యధల రూపం కావచ్చు, దారిద్ర్య రూపంలో కావచ్చు, రుణాలు కావచ్చు, రణాలు కావచ్చు, మరణాలు కావచ్చు, ముసలితనం కావచ్చు, మోకాళ్ళ నొప్పులు కావచ్చు, ఏవైనప్పటికీ కూడా దుఃఖం మాత్రం అలా 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 మనకు కనపడుతూనే వస్తుంది. అంటే పుట్టుకతో ప్రారంభమైంది, పుట్టుకతోనే కలిసి పుట్టింది, మరణంలో కూడా కనపడుతూ ఉంది, ఆద్యంతాల్లో ఉంది కనుక మధ్యలో కూడా అదే మనకు గోచరిస్తూ ఉంది. కాబట్టి ఒక విధంగా చూస్తే ఈ జన్మమే దుఃఖమా దుఃఖమయమా అనే ప్రశ్న ఏమాత్రం కొద్ది ఆలోచించే వాళ్ళకి కనపడుతూ ఉంటుంది. నిజమే, ఇది దుఃఖమయమే. జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునః పునః సంసార సాగరం దుఃఖం. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని ఆదిశంకరాచార్య స్వామి ఒక విధమైన హెచ్చరిక కూడా చేశారు. జాగ్రత్త జాగ్రత్త, కొద్ది జాగ్రత్తగా ఉండు, ఎందుకని నువ్వు అజాగ్రత్తగా ఉంటే నష్టపోయేది నీవే. కాబట్టి శాస్త్రం నీకు హెల్ప్ చేస్తూ ఉంది. ఈ ప్రపంచంలో నీకు సహకరించే వాళ్ళు ఎవరూ లేరు జ్ఞానం తప్ప. జ్ఞానం నీకు ఒక్క సత్యాన్ని తెలియజేస్తూ ఉంది, తస్మాత్ దేర్ ఫోర్ జాగ్రత్త జాగ్రత్త, నువ్వు కాస్త కేర్ఫుల్గా ఉండు. ఎందుకని? జన్మ దుఃఖం, తల్లి గర్భంలో ఉండడం దుఃఖమే, తల్లి గర్భంలో నుంచి బయట రావడం కూడా దుఃఖమే. ప్రసూతి వాయువులు నెడుతూ ఉంటే తల్లి గర్భంలో నుంచి విశ్వ గర్భంలో కాలు పెట్టడం అనేటువంటిది అంత తేలికైనటువంటి పని కాదు. అందుకనే బిడ్డ ఏడుస్తూ వస్తాడు ఈ ప్రపంచంలోకి. పెరగడంలో దుఃఖం, చదవడంలో దుఃఖం, ఉద్యోగాలు సంపాదించడంలో దుఃఖం, అనుకున్న రీతిలో ఉద్యోగాలు లభ్యం కావడం లేదని దుఃఖం, ఎలా చూచినా పెళ్ళి దుఃఖం. అనుకున్న వాళ్ళనే పెళ్లి చేసుకోలేదు, పెళ్లి చేసుకున్న వాళ్ళతో సర్దుకుంటూ పోయాం. ఐ థింక్ ఐఎమ్ రైట్. అందరి జీవితం కాకపోతే చెప్పరు. భార్య అడిగింది కూడా ఏమంటే, ఎవరైనా ప్రేమించారు అబ్బాయి నాకు అసలు తెలియదు. ఆ ప్రేమ అంటే ఏంటి అది? ఆవిడ అంటే నీ కథ నాకు తెలుసులే. ఎందువల్లంటే ఏదీ జరగలేదు. అనుకున్న చదువు చదవలేకపోయాం, అనుకున్న ఉద్యోగం చేయలేకపోయాం, అనుకున్న పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళని చేసుకోలేకపోయాం. కనుక ఏవైతే మనం అభిష్టిస్తూ ఉన్నామో, అభిష్టాలుగా ఉన్నాయో మనకు, వేటినైతే మనం అభిలషిస్తూ ఉన్నామో, అవి మన జీవితంలో జరగనప్పుడు ఏవి జరుగుతూ ఉన్నాయో గత్యంతరం లేదు కనుక అనివార్యంగా సర్దుకుంటూ పోతూ ఉన్నాం. అది జరుగుతూ ఉన్నది. ఇదంతా సుఖం అనిపించదు. కనుక ఈ సుఖాలు అనుభవించేటప్పుడు కూడా అది జరగలేదు అనేటువంటి దుఃఖం మనిషిని బట్టి పీడిస్తూనే ఉంది. కాబట్టి ఏదో పొందాను అనేటువంటి ఆనందం కన్నా
ఏదో జీవితంలో పోగొట్టుకున్నాను అనేటువంటి దుఃఖమే ప్రతి మనిషిలో కూడా గోచరిస్తూ ఉంది. కాబట్టి ఇది జన్మ దుఃఖం, జరా దుఃఖం. ఆచార్యులు వారు శంకరాచార్య స్వామి దీనిని అందంగా భగవద్గీత ఒక పదం ఖాయం చేసింది. ఇది గీతలోనే మనకు కనపడుతుంది. అర్జున, ఈ ప్రపంచం ఏదైతే ఉందో, ఈ జీవితం ఏదైతే ఉందో, ఇది దుఃఖాలయం అశాశ్వతం. కనుక దుఃఖాలయం అన్నప్పుడు చాలా విచిత్రం. ఇప్పుడు ఒక వైద్యశాల అంటాం అనుకోండి, వైద్యాలయం, విద్యాలయం. విద్యాలయం అన్నప్పుడు అక్కడికి వెళితే మనకు విద్య లభ్యం అవుతుంది అని అర్థం. ఎంత నిగూఢంగా పరమేశ్వరుడు మాట్లాడాడు. కాబట్టి చికిత్సాలయం, దవాఖానా, ఆడిపోయాం అనుకోండి, మనకు అక్కడ చికిత్స జరుగుతుంది, ట్రీట్మెంట్, డాక్టర్ ఉంటాడు కనుక వైద్యం అందుతుంది, ఇక్కడ విద్య అందుతుంది. భోజనాలయం, అక్కడ భోజనం ఉందని అర్థం. దుఃఖాలయం, వాట్ ఎ వర్డ్ ఇస్ అమేజింగ్. భగవద్గీత ప్రజెంట్ చేసింది దుఃఖాలయం. ఎందుకో తెలుసా? ఆలీయంతే యస్మిన్ దుఃఖాని ఇతి దుఃఖాలయం. ఆలీయంతే యస్మిన్ దుఃఖాని ఇతి దుఃఖాలయ. దేనిలో అయితే, ఆచార్యుల వారి భాష్యం అది, శంకర భాష్యం, ఆలీయంతే యస్మిన్ దుఃఖాని ఇతి దుఃఖాలయ. దేనిలో అయితే దుఃఖం దాగి ఉంటుందో అది దుఃఖాలయం. వండర్ఫుల్. దాగి ఉంది అది విషయం. మీరు వైద్యాలయంకి వెళ్ళారు అనుకోండి, అక్కడేం దాగి ఉండేది లేదు, మందులు కనపడుతున్నాయి. భోజనాలయంలో భోజనం కనపడతా ఉంది, కానీ ఇక్కడ అట్లా కాదు. వస్తువు ఉంది, కనపడకుండా ఉంది, దాగి ఉంది. దాగి ఉన్నది ఏదో లేనిది కాదు, తెలియకుండా ఉన్నది. బాగా అర్థం చేసుకోండి. ఏదైతే దాగి ఉంది అని అంటామో అది ఉన్నదే, కాకపోతే మనకు అర్థం కాకుండా ఉంది అని అర్థం. దాగి ఉంది అని అర్థం. కాబట్టి జీవితం ఏ విధంగా ఉంది, జన్మ ఇది ఒక దుఃఖాలయం అయిపోయి ఉంది, బ్రతికే ఒక దుఃఖాలయము, ఎందుకని అందులో దుఃఖం దాగి ఉంది. దుఃఖం దాగి ఉంది అంటే కనిపించకుండా ఉంది. కనిపించకుండా ఏదైతే ఉందో అది ఒక దశలో కనిపించవచ్చు, కనపడుతుంది కూడా. అందుకని అంటూ ఉంటాం, ఎంత మంచివాడండి, ఎలాంటి వాడండి, వయసు మాత్రమేముందండి, రెండు పదులు నిండాయి అంతేను, ఈ మాత్రానికి జీవితం ఇట్లా అయిపోవాలా? అక్క ఒక్క నెల క్రితం కూడా అనుకోలేదండి, ఎంత చక్కగా ఈ గ్రౌండ్లో క్రికెట్ ఆడాడండి, చూడండి తమాషా. ఏంటి అసలు ఇది, ఏం జరిగింది? ఏదో దాగి ఉన్నది బయటపడింది. ఒక్క 10 రోజుల క్రితం అండి తగ్గుతూ ఉన్నాడు. ఏనాయినా పోతుందిలే అని సిరప్ ఇచ్చాడు డాక్టర్ గారు, పోలేదు. టాబ్లెట్స్ ఇచ్చాడు, తగ్గలేదు. ఎందుకైనా మంచిది బ్లడ్ టెస్ట్ చేసుకోమన్నాడు. బ్లడ్ టెస్ట్కి వెళ్ళి వచ్చాడు, టెర్మినల్ క్యాన్సర్ అని డిసైడ్ అయింది. చూసారా, ఇది ఎంత మంచివాడండి పాపం, చిన్నపిల్లవాడు, ఎంతో భవిష్యత్తు ఉంది. నిన్న చూడలే, నిన్న చూడలే, ఎంతో వృద్ధిలోకి రావాల్సినటువంటి ఒక శాస్త్రజ్ఞుడు అవుతాడేమో అనుకున్నటువంటి కుర్రవాడి యొక్క శవాన్ని నిన్న చూచాం కదా. అంటే ఎక్కడుంది అది, లేనిది వచ్చిందే, ఈరోజు వచ్చింది ఆ కుర్రవాళ్ళ నుంచి. అది కాదు, ఆ క్యాన్సర్ ఉంది, ఆ దేహంలో దాగి ఉంది, దాగి ఉంది, ఒక దశలో బయటపడింది. ఇట్లాగే తెలుస్తున్నాయి దుఃఖాలన్నీ ఈ ప్రపంచంలో. ప్లీజ్ అండర్స్టాండ్, దుఃఖాలు ఉన్నాయి, దాగి ఉన్నాయి, ఒక దశలో బయటపడతా ఉన్నాయి. ఆలీయంతే యస్మిన్ దుఃఖాన్ని ఇతి, అందువల్ల దీన్ని దుఃఖాలయం అనాల్సి వస్తూ ఉంది. సునామీ వచ్చింది సడన్గా, రాదు ఏది, ఏమి రావాల, వాటి కారణాలు ఉన్నాయి. ఒక కార్యం జరిగినప్పుడు దాని వెనక కారణం ఉండేటప్పుడు అవి ఎందుకో జరిగాయి అనడానికి లేదు, జరగడానికి ఒక కారణం ఉంది. ఒక యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, దానికి కారణం ఉంది, ఒక కారణం కార్యరూపాన్ని ధరిస్తూ ఉంది. అట్లాగే ఒక సునామీ వచ్చిందంటే సునామీ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఈ కారణాలు మనకు అర్థం కాకుండా ఉన్నాయి. ఆ కారణాల యొక్క కార్యం సునామీ అయితే, ఇంత బీభత్సాన్ని ఇది సృష్టిస్తే, ఈ బీభత్సం కార్యరూపంలో ఉంది, అంతకుముందు ఇది కారణంలో దాగి ఉంది. అండర్స్టాండ్ ది పాయింట్, దాగి ఉంది. ఏదైతే దాగి ఉందో అది బయటపడతా వచ్చి, ఏదైనా నిన్న అది చూచాం, 2 రోజుల క్రితం, మొన్న ఎంతో హాయిగా ఆనందంగా వివాహం చేసుకొని పోయి కృష్ణా క్యానల్లో పడిపోతే ఒకే చోట ఎంతో ఆనందంగా పోయినటువంటి వాళ్ళు
ఏ 15-18 మంది చనిపోయినటువంటి విషయం నిన్నగాక మొన్న కదూ, అది ఎక్కడుంది? అది పట్టుబట్టలు కట్టుకొని ఉండారే శవాలను చూస్తూ ఉంటే టీవీలో, అంత ఆనందంగా కనిపించారే మీకు? గుంటూరు జిల్లాలో వాళ్ళు బయలుదేరేటప్పుడు ఆ గ్రామం నుండి ఈ ప్రమాదం ఎక్కడుందంటారు? దాగి ఉన్నది. ప్లీజ్ అండర్స్టాండ్, ఆలీ అంతే. ఎందుకని, వాళ్ళు కృష్ణా కెనాల్లో పడ్డప్పుడు అది వ్యక్తమైంది, అంతకుముందు అది దాగి ఉంది. ఎక్కడ దాగి ఉంది? ఆ బండిలోనే దాగి ఉంది. బండిలో ఎక్కడ దాగుంది? డ్రైవర్లో దాగుంది. డ్రైవర్లో ఎక్కడ దాగుంది? ఆయన పుచ్చుకున్న మత్తులో దాగుంది. అండర్స్టాండ్? అది వ్యక్తమైనప్పుడు ఎంతో జీవితం, పండంటి జీవితాన్ని 10 కాలాల పాటు ఆనందంగా జీవించినటువంటి వాళ్ళని నిన్నగాక మొన్న ఉదయం డెడ్ బాడీస్గా మనం చూచాం. కాబట్టి దుఃఖం అప్పుడు వెల్లువగుతుంది. ఎటు చూస్తూ ఉండినా ఏడుస్తూనే కనపడతా ఉన్నారు జనం. అందరి కన్నీళ్ళు మనకు కనపడుతూ ఉన్నాయి. ఆ దృశ్యాన్ని చూస్తూ ఉంటే కూడాను చాలామంది కన్నీళ్ళు చూసేవాళ్ళు కూడా కారుస్తూ ఉన్నారు, చూడలేక ఛానల్ మారుస్తూ ఉన్నారు. అండర్స్టాండ్? కాబట్టి ఉన్నదే, దాగి ఉన్నదే. బాగా అర్థం చేసుకోండి. ఏదైనా అట్లాగే ఉంటుంది. నువ్వు ధనాన్ని దాచుకోవడం నీకు తెలుసు, ఎందుకని రేపు కష్టాలు వస్తాయి, పనికొస్తుందనే ఉద్దేశంతో కష్టపడి సంపాదించినటువంటి ధనాన్ని నువ్వు దాచుకుంటావు, అంతవరకు నీకు తెలుసు. కానీ దుఃఖం దాంట్లో ఎట్లా దాగి ఉందో నువ్వు ఊహించలేకపోవచ్చు. కష్టపడి కృషి చేసి ఆర్జించినటువంటి ధనాన్ని కృషిలో పెడితే ఆ తర్వాత మనం ఋషులైపోతామని ఎవరు ఊహించారు చెప్పండి? అంటే నేను ధనాన్ని దాచుకున్నాను అనేది మీకు తెలుసు, కానీ ఎవరి దగ్గర మీరు ధనాన్ని దాచుకున్నారో ఆ దౌర్భాగ్యుల యొక్క మనసుల్లో ఏమి దాగుంది అని ఆలోచన చేస్తే ఏదో కాదు దాగుండేది, అది మోసము మరొకటని మీరు అనుకోవచ్చు. నేను దాన్ని జోలికి పోవడం లేదు. మీ దుఃఖం అక్కడ దాగుంది అని అంటున్నాను. ఎందుకని, దుఃఖపడేది మీరే కనుక. ఎవరు దాచుకున్నారో వాళ్ళు దుఃఖపడుతూ ఉన్నారు కనుక. అర్థమవుతుంది? ఇప్పుడు కనుక ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఎలా జరుగుతుందో తెలియదు, దాగి ఉన్నవన్నీ ఎప్పుడు బయటపడతాయో తెలియదు, తేలు ఎప్పుడు కుడుతుందో తెలియదు, పాము ఎప్పుడు కరుస్తుందో తెలియదు, వరదలు ఎప్పుడు ముంచుకొస్తాయో తెలియదు, సునామీలు ఎప్పుడు ముప్పెట్టగా మన మీద దాడి చేస్తాయో తెలియదు, పిడుగులు ఎప్పుడు పడతాయో తెలియదు. ఈ ప్రపంచంలో మనం జీవిస్తూ ఉన్నాం. అంటే ఎక్కడెక్కడ ఎవరెవరికి దుఃఖం ఏ కోణంలో నిగూఢంగా ఉందో అది బయటపడ్డప్పుడు అర్థమవుతుంది, కానీ మిగతా చోట్ల మనకు అది అర్థం కావడం లేదు. ఎవరు ప్రయాణం చేయాలనుకున్నా టైం బాగుందా లేదా అని చూస్తారు. ఎవరు ఇళ్ళు కట్టాలని అనుకున్నా వాస్తు బాగుందా లేదా అని చూస్తారు. ఇప్పుడు కూలిపోయేటన్నీ వాస్తు ప్రకారం కట్టనవేనా నేను మీరు అనుకుంటున్నారా? ఏమో, ఐ డోంట్ థింక్ సో. వశిష్ఠుడు అంతటి వాడు లగ్నం పెడితేనే రాముడు అరణ్యానికి వెళ్ళాడు. మీరు ఎక్కడికి వెళ్తారో తెలియదు, నేను ఎందుకంటే నాకు ఎక్కడికి వెళ్ళడానికి ఏం లేదు మీ మధ్యలో తప్ప. జస్ట్ లిస్. అందువల్ల ఈ కాలం నాకు అనుకూలంగా ఉండాలి. ఎస్, శాస్త్రం ఉంది, నేను కాదనడం లేదు. దాన్ని మనం ఫాలో కావాలి కూడా. పరిమితమైనటువంటి జ్ఞానం కలిగిన వాళ్ళం, పరిపూర్ణమైన జ్ఞానం కలిగినటువంటి మహర్షులు అందించినటువంటి శాస్త్రాన్ని మనం అధ్యయనం చేయాలి, ఆ మార్గంలో నడవాలి, నేను కదనడం లేదు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ కాలంలో నేను బయలుదేరాను స్వామీజీ. ఎందుకని, ఇది రావుకాలం. ఎస్, రావుకాలమా? ఎప్పుడు? లేదు స్వామీజీ, 10:30 నుంచి 12 వరకు రావుకాలం. ఓకే, అంటే దాని అర్థం ఏంటి బాబు? ఆ కాలం నాది కాదు. అది అడ. ఎందుకని, ఆ కాలం నాకు మేలు చేయదు. కారణం, రాహుకి మేలు చేస్తుంది. అది రాహువుకు సంబంధించిన కాలం గనక నేను ఆ కాలంలో నేను బయలుదేరను స్వామీజీ. ఏదన్నా యాక్సిడెంట్కి గురవుతానేమో, ప్రాణాలు పోతాయేమో, మరి అన్నీ సక్రమంగా చూసుకొని బయలుదేరిన వాళ్ళకి కదా ప్రమాదాలు జరుగుతున్నాయి. బాగా ఆలోచించు. హెలికాప్టర్ ఎక్కే క్షణం మంది. హెలికాప్టర్లో కాలు పెట్టేటువంటి క్షణం మనది. ఆ క్షణం కనుక మనది కాకపోతే హెలికాప్టర్ ఎందుకు ఎక్కుతాం? ఆ కాలం మనదే, ఆ క్షణం మనదే, కనుకనే మనం హెలికాప్టర్లో కాలు పెట్టాం. కానీ ఎక్కిన క్షణం నాదే గనక
దిగే క్షణం కూడా నాదేను అని అనుకుంటాం. వాస్తవానికి అది మన క్షణమే కనుక అయితే మనం దిగుతాం. ఇప్పుడు నేను బయలుదేరాను ఒక చోట నుంచి, ఉపన్యాసం చెప్పడానికి ఇక్కడికి రావాలి. అక్కడ బయలుదేరాను, ఇక్కడికి వచ్చాను, వేదిక మీద కూర్చున్నాను, మాట్లాడుతున్నాను. ఇప్పుడు అనుకోవచ్చు ఎక్కిన క్షణము, స్వామీజీ కారు ఎక్కిన క్షణం అయింది, దిగిన క్షణం కూడా అయింది, అందుకని ఉపన్యాసం చెప్తున్నాడు. హెలికాప్టర్ ఎక్కినప్పుడు ఆ క్షణం మనది కనుక కాకపోతే ఎక్కము అంటున్నాను, నేను ఎక్కే అవకాశమే లేదు, ఎందుకని ఎక్కడం జరిగింది కనుక. టేకాఫ్ తీసుకున్న తరువాత దిగే క్షణం కూడా మందే కనుక అయితే ప్రాబ్లం లేదు. ఒకవేళ దిగే క్షణం కనుక మనది కాకపోతే, ఎక్కే క్షణం మనదే, అండర్స్టాండ్ ది పాయింట్, ఎక్కే క్షణం మనదే, ఎక్కే క్షణం కనుక మనది కాకపోతే అసలు ఎక్కము అంటున్నాను నేను. దిగే క్షణమే కనుక మనదైతే సురక్షితంగా దిగేటువంటి వాళ్ళం. ఆ క్షణం మనది కాకుండా అది గనక మృత్యువుదే అయితే మాత్రం మార్గ మధ్యంలో గుట్టలు ఆహ్వానం పలుకుతాయి. ఎస్, గుట్టలు ఆహ్వానం పలుకుతాయి, పావురాళ్ళు శ్మశాన సంగీతాన్ని వినిపిస్తాయి. ఇది జరుగుతుంది జీవితంలో ఎక్కడ చూసిన. ఎంత జీవితం, ఎలాంటి జీవితం, ఏం తక్కువ, ఏం కొరత, ధనము లేదా, వయసు లేదా, పేరు ప్రఖ్యాతులు లేవా, ప్రజల అండదండలు లేవా, ఏమైపోయింది? అందాల బ్రతుకు అద్దాల మేడ, అందాల బ్రతుకు అద్దాల మేడ, ముక్కలోను ఒక్క క్షణాన, అందాల బ్రతుకు అద్దాల మీద, ముక్కలోను ఒక్క క్షణాన, చెప్పిరావు చేసినవి, చెప్పిరావు చేసినవి, చెప్పిరావు చేసినవి, జరిగేవన్నీ తప్పనివే, చెప్పిరావు చేసినవి, చెప్పిరావు చేసినవి, జరిగినవన్నీ తప్పనివే, ఆశా నిరాశల జీవితమింతే, ఆశా నిరాశల జీవితమంతే, ఆశా నిరాశల జీవితమింతే, కష్ట సుఖాల అతుకుల బొంతే, ఆశా నిరాశల జీవితమింతే, తరువుకు ఛాయ జీవికి మాయ, తరువుకు ఛాయ జీవికి మాయ, కడలిలోని కెరటాలుగా, తరువుకు ఛాయ జీవికి మాయ, కడలిలోని కెరటాలుగా, ముడిపడి ఉన్నవి అనాదిగా, ముడిపడి ఉన్నవి అనాదిగా, ముడిపడి ఉన్నవి అనాదిగా, జన్మ జన్మల పునాదిగా, ముడిపడి ఉన్నవి అనాదిగా, ముడిపడి ఉన్నవి అనాదిగా, జన్మ జన్మల పునాదిగా, ఆశా నిరాశల జీవితమింతే, ఆశా నిరాశల జీవితమింతే, కష్ట సుఖాల అతుకుల బ్రొంతే, కష్ట సుఖాల అతుకుల బొంతే, ఆశా నిరాశల జీవితమింతే. ఏవేవో కావాలనుకుంటాం జీవితంలో అవన్నీ జరగవు, ఆశించినవి జరగవు, అవసరం లేదనుకున్నవి జీవితంలో జరుగుతూ ఉంటాయి. ఆశించిన వాటిని పొందలేక, అవసరం లేని వాటితో కలిసి జీవించలేక జీవితమే బాధలమయంగా మారిపోతుంది.
కనుక ఎక్కడుంది దుఃఖం అని ఆలోచన చేస్తే ఏమో ఒక్కటే కనపడుతుంది. మనిషి ఎక్కడుంటే అక్కడ దుఃఖం ఉందేమో అని ఈ దశలో అనలైజ్ చేస్తాం 18 రోజులు ఇగ్నో తొందరపడబాకండి. మనిషి ఎక్కడుంటే అక్కడ దుఃఖం ఉందేమో అనుకుంటున్నాను నేను. ఏనైనా వచ్చావు డాక్టర్ గారు, నా చాలా పెద్ద సమస్య అండి, మీరు తప్పక తీర్చాలి పెద్ద డాక్టర్ కనుక, అందుకని మీ దగ్గరకు వచ్చానని. డాక్టర్ గారి దగ్గరికి వెళితే సైకియాట్రిస్ట్ చెప్పు నాయన నీ సమస్య ఏంటి. ఏం లేదు డాక్టర్జీ, అందరినీ సుఖపెట్టాలి అని ఉంటుంది నాకు. దుఃఖ పెట్టే వాళ్ళందరూ మాట్లాడే మొదటి మాట ఇది, బాగా గుర్తుపెట్టుకోండి. చూడండి జీవితంలో ఎక్కడైనా సరే ఏ రంగమైనా సరే నిన్ను సుఖపెట్టాను అని అనగానే అన్నాడా 7 చెరువులే నీళ్లు తాగించాడు. అది ఏ రంగమైనా సరే పొలిటికల్ ఇంకా అసలు చెప్పను అవసరం. అర్థమవుతుంది సుఖపెట్టేది లేదు ఏం లేదు ఉండదు ఉంటుంది అట్లా. కానీ డాక్టర్ గారు నేనేమి ఇట్లా ప్రయత్నం చేస్తూ ఉంటాను, అందరినీ సుఖపెట్టాలి, నా వల్ల అందరూ ఆనందంగా ఉండాలి, తృప్తిగా ఉండాలి అని అనుకుంటాను. జరగడం లేదు. ఇంట్లో వాళ్ళని సుఖపెట్టాలని ఉంటాను, వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు. బయట నేను ఎక్కడుంటే ఆఫీసు పోయానా వాళ్ళకి దుఃఖమే. యాక్చువల్గా నేను బయలుదేరేటప్పుడు అనుకుంటాను ఈరోజు మా సుపీరియర్ చాలా హ్యాపీగా ఉండాలని చూసి, నా సబార్డినేట్స్ అంతా కూడా బాగుండాలి, వాళ్ళు పనులు చేయకపోయినా అడగను, ఈయన అడగకముందే నేను పనిచేసి పెడతాను అని పోతాను. తీరా నేను వచ్చేటప్పుడు జరిగేది ఏమిటంటే మారణహోమం అయిపోతుంది ఆఫీసు, కారణం నేనే ఉంటాను. ఎందుకు ఇలా జరుగుతుందో నా జీవితంలో చూడండి. ఎటువంటి కేసు సైకియాట్రిస్ట్లకు అంతా ఇట్లాంటి కేసులే వస్తాయి. డాక్టర్లు ఎవరైనా ఉంటే అపార్థం చేసుకోవాలి. అందువల్ల వాళ్ళకు కూడా కొద్దిగా ఉంటుంది నేను, ఎందుకంటే నేను చాలామందిని చూశాను పాప వీళ్ళతో చూసి చూసి ఏగి ఏగి. కొందరు గృహస్థులకు వేదాంతం బోధించి 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 పెళ్ళిళ్ళు చేసుకున్నట్టుగా సన్యాసులు, పాపం వీళ్ళని ఏగి 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 అట్లా అవుతుంటారు. ఒక్కోసారి తప్పదు కదా మనసు, దానికి ఏం చేస్తారు సైకాలజీ, అది సైకాలజీ ఈజ్ నథింగ్ బట్ సైకిల్ ఆఫ్ బ్రెయిన్. నేను అడిగాడు, నేను ఇంత చదువుకొని వచ్చాడు కదా ఎట్లయినా ఆ కేసు డీల్ చేయాలి, ప్రాబ్లం వచ్చింది. ఎస్, మీరు అందరినీ సుఖపెట్టాలనుకుంటారు కానీ అందరూ మీ వల్ల బాధపడుతూనే ఉంటారు, అది కదా మీ సమస్య అని. ఎందుకు బాధపడుతున్నారని మీరు అనుకున్నారు, నువ్వెందుకు అయ్యా ఉండేది అతనికి తెలిస్తే నీ దగ్గరికి ఎందుకు వస్తాడు. అదే డాక్టర్ గారు, అదే నేను అడుగుతున్నా, కాస్త లోతుగా ఆలోచించు. ఇది పెద్ద సైకాలజీతో పెద్ద ప్రాబ్లం. నువ్వు సుఖపెట్టాలని వెళుతున్నావు కానీ వాళ్ళు దుఃఖపడుతూ ఉన్నారు, అలా దుఃఖపడడానికి కారణం ఏమని నువ్వు ఊహిస్తూ ఉన్నావని. ఏం లేదు డాక్టర్ గారు, నేను బాగా ఊహిస్తే నాకు ఒకటే కనపడుతుంది పేషెంట్. ఏంటి ఆయన చెప్పు అంటే ఆయన అనలైజ్ చేస్తున్నాడు దీన్ని, డాక్టర్ గారు స్టడీ చేస్తున్నాడు పేషెంట్. ఏంటో చెప్పు కారణం ఏదై ఉంటుందని. ఏం లేదు డాక్టర్జీ, నేను ఎక్కడికి పోయినా నా కూడా నేను ఉంటాను. ఏంటి, నేను ఎక్కడికి పోయినా నా కూడా నేను ఉంటాను. ఇంట్లో ఉంటే ఇంట్లో ఉంటాను, ఆఫీసులో ఉంటే ఆఫీసులో ఉంటాను, ఎక్కడికి నేను పోతే నా కూడా నేను ఉంటాను, కనుక అదే ప్రాబ్లం అనుకుంటున్నాను డాక్టర్ గారు అని పేషెంట్. డాక్టర్కి ఏం చెప్పాలో తెలియదు, ఇది కొత్త కేసుగా ఉంది. ఆయన తల పట్టుకున్నాడు వెంటనే, డాక్టర్ గారు మీరు అలా తల పట్టుకుంటున్నారు కారణం ఏంటి అని అడిగాడు. ఇప్పుడు ఎవరు పేషెంట్ ఎవరు డాక్టర్ అర్థం కావడలేదు. మీరు ఇలా తల పట్టుకున్నారే ఎందుకు పట్టుకుంటున్నారు, వీడు మెంటల్ పేషెంట్. డాక్టర్ గారు అన్నారు, ఏం లేదు నాయన, నువ్వు నీ కూడా ఉండడమే, నువ్వు నీ కూడా ఉండడమే అని డాక్టర్ గారు చెప్తే వాడంటాడు, థ్యాంక్స్ డాక్టర్, మీరు ఒక్కరన్నా అర్థం చేసుకున్నారు, మిమ్మల్ని అయినా సంతోషపరిచానని నాకు ఆనందంగా ఉంది. ఇది ఇది అర్థమైంది. మనిషికి దుఃఖం అని నేను అనుకోవడం, మనిషి ఎక్కడుంటే అక్కడే దుఃఖం. బాహ్యంలో దుఃఖం, ఆంతర్యంలో దుఃఖం. ఎందుకు దుఃఖం వస్తుందో మనిషికి తెలియడం లేదు. దీన్ని అంతా భాగవతం అనలైజ్ చేస్తుంది, అందుకని చెప్తాను. సుఖపడాలంటే సుఖపడలేం, సుఖం ఏంటో తెలిస్తేనే సుఖపడగలం. దుఃఖం పోవాలంటే దుఃఖం పోదు, దుఃఖం ఏమిటో అర్థమైతే కానీ దుఃఖం పోదు. ఎక్కడైతే మనిషి ఉన్నాడో అక్కడ దుఃఖం కనపడతా ఉంది. ఇదొక అంధకారం, ఇదొక చీకటి, అందుకనే దాన్ని దుఃఖాలయం అన్నాడు.
అక్కడ ఉండేదంతా చీకటి. ఇది చీకటి బ్రతుకు, చీకటి గది. చీకటి గదిలో మనకు వస్తువు కనిపించకపోవచ్చు, మనకు కనిపించినది మాత్రాన వస్తువు లేనిది కాదు, కనిపించనిది అది విషయం. చీకట్లో ఉండేటువంటి వస్తువు లేనిది కాదు, ఉన్నట్లుగా తెలియనిది. అట్లాగే మనకు ఆలీయంతే ఎస్మిన్ దుఃఖాన్ని ఇతి, ఎవరిలైతే దుఃఖం దాగిందో అది దుఃఖాలయం అన్నప్పుడు, అది మన జీవితమే అన్నప్పుడు, నేను ఎప్పుడు ఎక్కడ దుఃఖపడతానో నాకే తెలియదు. సుఖపడాలనే ప్రతి మనిషి ఆలోచిస్తూ ఉన్నాడు, కానీ దుఃఖపడుతూనే ఉన్నాడు. ఎందుకని? అది దాగి ఎక్కడెక్కడి నుంచో తొంగి చూస్తా ఉంది. బయట చూసినా దుఃఖమే, లోపల చూసినా దుఃఖమే. సునామీ రూపంలో బాహ్యంలో కనిపించింది, వరదల రూపంలో బాహ్యంలో కనిపించింది, అలజడుల రూపంలో బాహ్యంలో కనిపిస్తూ ఉంది. ఆంతర్యములంతా కూడాను ఒక అంతర్యుద్ధం నడుస్తూ ఉంది. ఈ రెండింటి మధ్య మనిషి చీకటిమయమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తూ ఉండాడు. కానీ అట్లా ఉండడం మనిషికి ఇష్టం లేదు. ఒకవేళ కనుక మనిషి చీకట్లో బ్రతకగలిగితే, బాధల బ్రతుకునే కనుక అనుభవించడానికి సంసిద్ధమైతే ఉపన్యాసాలే అవసరం లేదు. కానీ ఎవడైతే బాధపడుతూ ఉన్నాడో వాడు బాధను అంగీకరించడం లేదు. ఎవడైతే చీకట్లో ఉన్నాడో వాడు వెలుగులను కావాలని అనుకుంటూ ఉన్నాడు. అందుకని రాత్రి అయితే చీకటి అవుతుంది కనుక చీకటిని చూడడం తనకి ఇష్టం లేదు కాబట్టి దుప్పట్లో తలదూర్చి మరీ కళ్ళు మూసి నిద్రపోతున్నాడు. ఉదయాన్నే వెలుగులున్నాయి గనక, సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు కాబట్టి ఆ వెలుగుల్ని దర్శించడానికి దుప్పటి తొలగించి కళ్ళు తెరుస్తూ ఉన్నాడు, మేలుకుంటూ ఉన్నాడు. ఎందుకని? మేలు తెలుస్తుందని మేలుకుంటూ ఉన్నాడు. అంతే, ఇంకే ఏది మేలో చీకట్లో తెలియలేదు గనక వెలుగులో తెలుస్తుందేమో అని మేలుకోవడంలోని మేలును ఊహిస్తూ ఉన్నాడు. ఆ ప్రయత్నాలే ప్రపంచంలో జరుగుతున్నది ప్రతిరోజు, ఏ రంగంలో అయినా సరే. ఈ విశ్వం అంధకార బంధురంగా ఉండడానికి అవకాశం లేదు. ఈ రంగంలో చీకటి ఉండడానికి అవకాశం లేదు. ఈ రంగంలో దుఃఖం అవకాశం లేదు. ఈ రంగంలో బాధలు ఉండడానికి అవకాశం లేదు. ఆనందంగా ఉండాలి, తృప్తిగా ఉండాలి, శాంతిగా ఉండాలి విశ్వము అని ఆ ప్రయత్నాలే నిరంతరము విశ్వంలో కొనసాగుతూనే ఉన్నాయి. అవి పరిశోధనలు కావచ్చు, మరొకటి కావచ్చు, మరొకటి కావచ్చు, అవన్నీ ఇక్కడ జరుగుతూనే ఉన్నాయి. అందులో భాగంగానే ఈరోజు కూడాను ఈ కాలేజీ మైదానంలో ఉపన్యాసం ప్రారంభించలేక కాదు. ఏమో క్యాల్కులేటెడ్ రిస్క్. జీవితంలో ఏది ఎప్పుడైనా జరగచ్చు గనక ఆ వెలుగు అనేది మన ప్రయత్నాల మీద లేదు, కేవలం మన కృషి మీదనే లేదు, భగవంతుని కృప మీద కూడా ఆధారపడింది అని అభిప్రాయపడుతూ ఉన్నాము గనకనే దీపారాధన చేశాం. దీపారాధన చేశాం వెలుగులు కావాలని, వెలుగుల్లో మనం మేలుకోవాలని, వెలుగులలో మనకు మేలు తెలియాలని, ఆ మేలు వైపు భగవంతుడు మనల్ని నడిపిస్తే నడవాలని అభిప్రాయపడి దీపారాధన చేశాం. తమస్సోమ జ్యోతిర్గమయ, హే భగవాన్, చీకటి నుంచి వెలుగులోకి మమ్మల్ని నడిపించు. ఈ చీకటిలో, ఈ బాధల్లో, ఈ దుఃఖాల్లో మేము ఉండలేము. దుర్భరమైపోతూ ఉంది జీవితం. ఇంతవరకు నడిచింది ఏమిచ్చిందో అర్థం కావడం లేదు. ఇంతవరకు బ్రతికినటువంటి జీవితంలో ఏం పొందామో అర్థం కావడం లేదు. ఇక భవిష్యత్తులో ఏం పొందబోతామో అసలు అర్థం కావడం లేదు. కాబట్టి మా కృషిలో సాధించలేంది, నీ కృపతో సాధిస్తామేమో, తమసోమ జ్యోతిర్గమయ అని మొట్టమొదటే దీపారాధన చేశాం. బాహ్యంలో దీపం వెలిగిస్తున్నాం, ఆంతర్యంలో జ్ఞాన దీపాన్ని వెలిగించుకోవడానికి జ్ఞాన యజ్ఞాన్ని ఆవిష్కరించాం. దీపం వెలిగించాం గనక అందులో నుంచి వెలుగు వస్తుంది, దీపం వెలుగునిస్తుంది, వెలుగునిస్తుంది. ఇది చెప్పడానికి యజ్ఞం అవసరం లేదు, అందరికీ తెలిసిన విషయం. వెలుగు దీపం నుండి వస్తుంది, దీపం వెలుగునిస్తుంది అనేది అందరికీ తెలుసు. నేను అడుగుతున్నా డైరెక్ట్గా, వెలుగు దీపం నుండి వస్తూ ఉంది, ఓకే, చీకటి ఎక్కడి నుంచి వస్తూ ఉంది? ప్లీజ్ టెల్ మీ, చీకటి ఎక్కడి నుంచి వస్తూ ఉంది స్వామిజీ? చెప్పు. వెలుగేమో దీపం నుండి వస్తూ ఉంది, చీకటి ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకని? ఇప్పుడు చీకటి కదా మనకు ప్రాబ్లం, వెలుగు కాదు. సుఖం కాదు మనకు ప్రాబ్లం, దుఃఖం. వెలుగు కాదు మనకు సమస్య, చీకటి. వెలుగైతే దీపం నుండి వచ్చింది, చీకటి ఎక్కడి నుంచి వస్తూ ఉంది? చీకటి వచ్చేది కాదు, చీకటి ఉండేది. అండర్స్టాండ్? చీకటి అనేది ఎక్కడి నుంచో రాదు, చీకటి ఉంటుంది, వెలుగు వస్తుంది,
వెలుగు వస్తే చీకటి పోతుంది. అది పాయింట్. అర్థమవుతుంది? కాబట్టి అజ్ఞానం ఉంటుంది, జ్ఞానం వస్తుంది, అజ్ఞానం పోతుంది. దేనికి సంబంధించిన జ్ఞానం కలిగితే దానికి సంబంధించిన అజ్ఞానం పోతుంది. అది ఏదైనా కావచ్చు. ఇది ఏం పువ్వు అండి అన్నాం అనుకోండి, తెలియని వాడికి ఈ పువ్వు ఏమిటో తెలియదు. అంటే ఈ పువ్వుకు సంబంధించిన అజ్ఞానం ఉంది. అయ్యా ఇది లిల్లీ అని చెప్పాడు అనుకోండి, ఇది లిల్లీ అనేటువంటి జ్ఞానం వచ్చింది కనుక లిల్లీకి సంబంధించిన అజ్ఞానం పోతుంది. అంతేగాని కంప్యూటర్కు సంబంధించిన అజ్ఞానం పోతుంది. దేనికి సంబంధించిన అజ్ఞానం మన దగ్గర ఉంటే దానికి సంబంధించిన జ్ఞానం కలిగితే తత్సంబంధమైన అజ్ఞానం పోతుందేమో కానీ ఇంకోటి పోయేందుకు అవకాశం లేదు. కాబట్టి ఈ ప్రపంచంలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెలుసుకుంటూ పోతూ ఉంటే దానికి సంబంధించిన అజ్ఞానం పోతూ ఉందేమో కానీ అసలు నేనెవరో నాకు సంబంధించిన అజ్ఞానం పోయే అవకాశమే కనిపించదండి ప్లీజ్. అందుకని సరే దుఃఖం ఈ విధంగా ఉంది, బాహ్యంలోనూ కనపడతా ఉంది, అందరిలో దుఃఖమే తెలుస్తూ ఉంది, ఆంతర్యంలో కూడా నాకు దుఃఖమే తెలుస్తుంది. కాబట్టి ఒక్కసారి బుద్ధుడు యొక్క కోణంలో నుంచి చూస్తే, నాట్ ఫ్రమ్ సనాతన ధర్మ, నాట్ ఫ్రమ్ ది స్టాండ్ పాయింట్ ఆఫ్ ది ఉపనిషత్స్, బుద్ధుని యొక్క కోణంలో చూసినప్పుడు సర్వం క్షణికం, క్షణికం సర్వం దుఃఖం, దుఃఖం సమస్తం దుఃఖమే అనిచాడు అంతే. ఎందుకని బాహ్యంలో చూసినా దుఃఖమే, ఆంతర్యంలో చూసినా దుఃఖమే. మరి ఎట్లా దీన్ని అర్థం చేసుకునేది? ఏంటి అసలు ఈ ప్రపంచం? ఈ ప్రపంచంలో నా స్లాట్ ఎక్కడ? ఎప్పటి నుంచి ఉంది అండి ప్రపంచం? నాకేం తెలుసు, నాకన్నా ముందే తయారైన ప్రపంచంలోకి నేను వచ్చాను. నేను తయారు చేసే రాలేదు. నేను కుర్చీ తయారు చేశాను, నేను కార్పెంటర్ కనుక, కానీ కొయ్య నాకన్నా ముందే ఉంది, నేను పుట్టక ముందే ఉంది. ఎందుకని మా నాన్న కూడా చేశాడు కార్పెంటర్. ఏదైనంతే అయ్యా నేను కొండ తయారు చేశాను, నేను పుట్టక ముందు మా నాన్న కొండ తయారు చేశాడు కుమారి. అండర్స్టాండ్? కాబట్టి ఈ ప్రపంచం ఎప్పటి నుంచి ఉంది నాకు తెలియదు. ప్రపంచం ఎప్పటి నుంచో ఉంది, ఏమో ఎప్పటి నుంచి ఉందో ఈ ప్రపంచం నాకు తెలియదు. స్వామీజీ ఇక ఎంతకాలం ఉండబోద్ది అది కూడా తెలియదు. మీరు టీవీ చూడరా? ఎవరు? నేనా? ఏమీ చూస్తే ఇప్పుడే టీవీలో చెప్తుంటారు కదా స్వామీజీ, ఏం చెప్తుంటారు? 2012లో పోద్దట కదా. ఇక్కడికి రమ్మనండి, తేలుస్తాను 2 నిమిషాల్లో. మీరు తమాషా చూస్తారు, ఎవడో ఆ మాట చెప్పేవాడు. ఏం చేస్తారు స్వామీజీ మీరు? అబ్బాయి ఏం లేదు, 2012లో కదా ఆయన ఆస్తి అంతా చూస్తాను, 2012 వరకు ఆయనకి కావలసింది ఆయనకి ఇచ్చేస్తాను, మిగతా అది ఆశ్రమాన్ని పట్టుకుపోతాను అంతే, ఇంకేం లేదు. ఇంకేం చేయను, ఇంకేం చేయను. అబ్బా నేనేం చేయను, నేనేం చేస్తాను, నేనేం చేస్తాను సాధు. మీరేదో నేను గట్టిగా అరిచేటప్పుడు ఏమో చేస్తాను అనుకున్నారు, నేనేమి చేయను. బ్యా గడ్డి పరక కూడా దుంచలేను, పువ్వు కూడా కోయలేను. ఎందుకో తెలుసా? సన్యాసం ఇచ్చేటప్పుడే గురువు చెప్పిన మాట అది, డోంట్ ప్లక్ ఫ్లవర్స్. మీకు ఇప్పుడు అవసరం లేదు కానీ చాలా పెద్ద మంత్రం అది. గురువు చెప్పి పలుకు, నీకు సన్యాసం ఇస్తున్నాను కనుక ఈరోజు నుంచి పేరు లేని వాడు అవుతావు, వేరే పేరు వస్తుంది నీకు, తల్లిదండ్రుల పేరు పోద్ది, నేను పెట్టే పేరు వస్తుంది, నేను చెప్పిన మాట పలుకు అని చెబితే ఆ సంస్కృత శ్లోకాల యొక్క భావాలన్నీ చూస్తే కనీసం ఏ ప్రాణికి నా వల్ల కష్టం కలగకుండా ఉండుగాక. చెట్లు కానీ ఆకులు కానీ పువ్వులు కానీ ఏవి నేను ముట్టుకోను, అది సన్యాసి అంటే. కాబట్టి సాధువు ఎవరిని ఏం చేయలేడు, అందుకని సాధువుని ఎవరైనా ఏదైనా చేయగలరు, ఎందుకంటే తిరిగి ఏం చేయడు కనుక. అందుకని నా ఉద్దేశం ఏంటంటే, అయ్యా నీకు 2012లో పోయేవాడికి 200 కోట్లు ఎందుకు సార్? నా తొందరగా ఇచ్చేసి, నీకు 2012 వరకు ఎంత సరిపోతుందో నేను సప్లై చేస్తూ ఉంటాను, చెక్స్ పంపిస్తానే ఉంటాను, ఏ బ్యాంకుకి కావాలంటే ఆ బ్యాంక్, ఎందుకంటే నీ డబ్బే కదా. ఈ లోపల నేను భగవద్గీతలు ప్రింట్ చేసి అందరికి ఇచ్చేస్తాను ఫ్రీగా, నీ డబ్బు నీ పుణ్యం కూడా వస్తుంది నా మాట. నేను విచిత్రం ఏంటంటే, స్వామీజీ చాలా పెద్ద సైంటిస్టులు చెప్పారని
సైంటిస్టులు అయినంత మాత్రాన జ్ఞానులు గారు. సైంటిస్టుల్లో కూడా తరతమ భేదాలు ఉన్నాయి అర్థం చేసుకునే పరిస్థితిని బట్టి. ఇప్పుడు సైంటిస్ట్ అన్న వాళ్ళందరికీ పూర్ణ జ్ఞానం కాదు. వేదాంతం మాట్లాడే వాళ్ళందరికీ ఒకే విధమైన జ్ఞానం లేదు, మీకు తెలుసు. పిచ్చి పిచ్చి మాట్లాడే మాటలు ఉండరు స్వాముల వాళ్ళలో కూడా. అట్లాగే నేను అడుగుతున్నా ఊరికే, ఇప్పుడు అవసరం లేదు కానీ మార్నింగ్ క్లాసెస్లో డీల్ చేస్తాను ఈ డీప్ సబ్జెక్ట్స్, ఆత్మబోధం ఉంది కనుక. మీకు ఒక మాట చెప్తున్నా, అంటే ఈ అనవసరంగా నేను దీన్ని తీసుకొచ్చాను కనుక మధ్యలో ఈ టీవీ వ్యవహారం. అయ్యా 2012లో చనిపోదు పోతుంది ప్రపంచం అని చెప్పేవాడు. అట్లాగే ప్రపంచం ఎప్పుడు ప్రారంభమైంది అని చెప్పేవాడు. ఇటీవల ఎన్ని వింటున్నావు, ఆశ్చర్యంగా ఉంది. ఏరా ఇంత జ్ఞానం వృద్ధి చెందుతున్నటువంటి రోజుల్లో, విజ్ఞాన శాస్త్రం కూడాను సైన్స్ కూడా ఇంతగా అడ్వాన్స్ అవుతున్నటువంటి దశలో ఈ మాటలు మాట్లాడే సైంటిస్టులు ఎక్కడి నుంచి వచ్చారా అని. అది బడుగు వర్గాలు పాపం దేంట్లో, ఆ ఫీల్డ్లో. అర్థమవుతుంది, జ్ఞానం లేకపోవడం వల్ల. అండర్స్టాండ్? ఏమయ్యా ఎప్పుడు పుట్టింది సార్ ఈ ప్రపంచం? 236,456,26,000 ఏది ఈ సృష్టిగా ప్రారంభమై, సరేనా? జ్ఞానం కలిగిన వాడు ఎవడైనా నవ్వుకోవడానికి ఇంతకు మించింది అవసరం లేదని నా ఉద్దేశం. ఎందుకో తెలుసా? బాగా అర్థం చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్, మీరు థింక్ చేయండి. నేను చెప్పాను, నేను యాక్సెప్ట్ చేయాలి. ఏదన్నా ఒకదాన్ని టైం చెప్పాలి అంటే ఆద్యంతాలు ఉండాలా లేదా? ఇప్పుడు నేను ఎన్ని గంటలకు ప్రారంభం చేశాను ఉపన్యాసం తెలుసు మీకు. అందువల్ల నేను ఆపేస్తాను అనుకోండి, స్వామీజీ ఎంత టైం మాట్లాడాయా అని అంటే 1.5 అవర్ మాట్లాడండి, ఎందుకని 6:30 to 8 మాట్లాడాడు అనుకుంటారు. కాబట్టి ఒక సన్నివేశం జరుగుతూ ఉండేటప్పుడు దానికి ఒక ఆరంభం అంటూ ఉంటే, బాగా అర్థం చేసుకోండి, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఆ సైంటిస్టులు ఎవరో వాళ్ళకి అర్థం కాని పాయింట్, కొంతమంది సైంటిస్టులకు అర్థమైన పాయింట్, ఐన్స్టీన్ లాంటి వాళ్ళకి అర్థమైన పాయింట్ ఇది, ఎడ్డింగ్టన్ లాంటి వాళ్ళకి అర్థమైన పాయింట్, సామాన్యులైన సైంటిస్టులను చెప్పుకునేటువంటి వాళ్ళకి పేపర్ టైగర్స్కి అర్థం కాని విషయం. ఒక సన్నివేశం జరిగేటప్పుడు దానికి ఆది ఉంటే, అది అంత్యం ఎక్కడైతే ఉందో అది చెప్పుకుంటాం, లేదా ఆదిని బట్టి చెప్తాం. ఆది చెప్పాలంటే టైం ఉండాలి. అర్థమవుతుంది మీకు? స్వామీజీ ఉపన్యాసం 6:30కి మొదలు పెట్టాడంటే 6:30 కూడా ఉన్నట్టే కదా, 6 కూడా ఉన్నట్టే కదా, 5 కూడా ఉన్నట్టే కదా, 4 కూడా ఉన్నట్టే కదా, కాదా? నేను ఉపన్యాసం మొదలుపెట్టక ముందు గనక టైం ఉంటేనే నా ఉపన్యాసానికి మీరు టైంని పాయింట్అవుట్ చేయగలరు, లేకపోతే చేయలేరు. సృష్టి ఫలానా రోజు ప్రారంభమైందని నువ్వు చెప్పాలి అంటే, ఫలానా టైంలో సృష్టి స్టార్ట్ అయింది అని నువ్వు చెప్పాలంటే అంతకు ముందు టైం ఉండాలి. ఇంతవరకు ఏమన్నా మీకేమన్నా అబ్జెక్షనా చెప్పండి? ఇప్పుడు ఆ టైం ఫలానప్పటి నుంచి ఇంతకాలం అయింది సృష్టి జరిగి అంటున్నాడే ఆయన్ని చెప్పమనండి, సృష్టికి ముందు కాలం ఉందా? సృష్టికి ముందు గనక కాలం ఉంటే దేశం ఉంటేనే కాలం ఉంటుంది, లేకపోతే ఉండదు. స్పేస్ ఉండాలి, టైం ఉండాలి, అది స్పేస్ టైమ్ కాజేషన్. ఇది థియరీ ఆఫ్ రిలేటివిటీ, ఐన్స్టీన్. అర్థమైంది? ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను గనక ప్రదేశం అంటూ ఉంది గనక, నేను ఇక్కడ కూర్చున్నాను గనక స్పేస్ ఉంది గనక, నేను మాట్లాడుతూ ఉన్నాను గనక నా నోట్లో స్పేస్ ఉంది గనక, మీకు మాటలు వినపడుతున్నాయి గనక మీ చెవిలో స్పేస్ ఉంది గనక. అండర్స్టాండ్? స్పేస్ ఉంటేనే టైము, టైం ఉంటేనే స్పేస్. ఎప్పుడైతే ఫలానా కాలం నుంచి ప్రారంభమైంది, స్వామీజీ 6:30 ప్రారంభించాడు ఉపన్యాసం అన్నప్పుడు 6:15 కూడా ఉందని ఎట్లాగైతే ఇంప్లైడో, ఫలానప్పుడు సృష్టి ప్రారంభమైందంటే అంతకుముందు కూడా కాలం ఉందని అర్థం. అంతకుముందు కాలం ఉంటే అంతకుముందు దేశం ఉందని కూడా అర్థం. స్పేస్, స్పేసు టైము గనక ఉంటే సృష్టి ఉన్నట్లే. ఇంకా జరిగేది ఏంటి? సీ ద పాయింట్. అందువల్ల సైన్స్ ఏం చెప్తూ ఉందంటే, ఈ మాట చెప్పడం లేదు, ఈ పిచ్చి మాటలు చెప్పడం లేదు సైన్స్. ఈ పిచ్చి మాటలు ఎవరైతే మాట్లాడుతున్నారో వాటిని టీవీలు కలెక్ట్ చేసుకుని వేస్తున్నాయి. సైన్స్ ఈ మాట చెప్పడం లేదు, టైమ్ ఈజ్ కొలాప్సబుల్, స్పేస్ ఈజ్ కొలాప్సబుల్ అని చెప్తున్నారు టైమ్ సైంటిస్ట్. దేశం నశించిపోతుంది, కాలం నశించిపోతుంది, ఎందుకని అది పుట్టింది కనుక. ఇది ఉపనిషత్తుల్లో అయితే మీకు చాలా క్లారిటీ వస్తుంది,
సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. హే సౌమ్య, నాయన ఒక మాట చెప్తున్నాను విను. సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఇదం జగత్ అగ్రే ప్రాక్ బిఫోర్ సృష్టే ప్రాక్, ఈ సృష్టికి ముందు సదేవ ఆసీత్, సత్పదార్థం ఒక్కటే ఉండింది, చైతన్యం ఒక్కటే ఉండింది, దేశము లేదు, కాలము లేదు, ఏదీ లేదు, పంచభూతాలే లేవు. దేశం ఉంటే ఆకాశం ఉన్నట్టే, ఆకాశం ఉంటే పంచభూతాలు ఉన్నట్లే, పంచభూతాలు ఉంటే సృష్టి జరిగిపోయినట్టే, ఇంకేంటి చెప్పండి. కాబట్టి సృష్టికి ఆరిజిన్ ఉంది అని ఎవడైతే అంటున్నాడో, హీస్ అప్రోచ్ ఈజ్ నాట్ సైంటిఫిక్, ఇట్ ఈస్ ఎ లాజికల్ అబ్సర్డ్. సృష్టికి ఆరంభమే చెప్పలేడు గనక 2012 అంత్యం అంటున్నాడంటే ఇది ఇంకో పిచ్చి మాట, బాగా అర్థం చేసుకోండి మీరు. కాబట్టి ఈ సృష్టి, నా పాయింట్ ఇంక మర్చిపోండి, ఈ సృష్టి ఎప్పటి నుంచి ఉందో నాకు తెలియదు, ఇది ఎంతకాలం ఉంటుందో కూడాను నేను చెప్పలేను. మీరు చెప్తారా ఎప్పటి నుంచి సృష్టి ఉందో? ఇంకా చెప్పరనుకుంటాను. 200 కోట్ల 300 లక్షలు ఇవన్నీ మాట్లాడాలనుకుంటాను ఇంకా లేదు, లాజిక్ లేదు దాని వెనక, సపోర్టింగ్ లాజిక్ కూడా లేదు, అర్థమవుతుంది. కనుక ఈ సృష్టి ఎప్పటి నుంచి ఉందో నాకు తెలియదు, ఇది ఎంతవరకు ఉంటుందో కూడా నాకు తెలియదు, మీకు తెలియదు. కానీ మనందరికీ తెలిసింది ఒకటి ఉంది, సృష్టి ఎంతకాలం నుండి ఉందో నాకు తెలియదు, ఇక ఎంతకాలం ఉండబోతుందో కూడా నాకు తెలియదు. కానీ నేను మాత్రం ఈ సృష్టిలో కొంతకాలమే ఉంటాను అనేది తెలుసు కాదు, మీకు తెలుసు నాకు తెలుసు, ఎంతకాలమే ఉంటామని తెలుసు. ఈ కొంతకాలం ఎట్లుండాలి అనేది ఇక డిస్కషన్, ఈ వేదిక అది. ఈ కొంతకాలం ఎట్లా ఉండాలి, బ్రతుకు ఎలా ఉండాలి, అసలు ఎందుకు మనకి ఈ బ్రతుకు, బాధపడడానికే బాగుపడడానికే, బాధపడుతూ బ్రతకడానికే లేక బ్రతుకుతూ బాగుపడడానికే? ప్లీజ్, ఇది ఒక కోణం. రెండో కోణంలో ఆలోచిస్తే ఎక్కువ శాతం మంది ఏ విధంగా అయితే ఏమండి ఇవన్నీ ఎవరికి కావాలి స్వామీజీ ఏదో ఒక తలనొప్పి, ఈ దేహాన్ని మనం సంరక్షించుకోవాలి, ఏం చేస్తావు సార్, ఉదయం ఎక్సర్సైజ్ చేస్తా చెయ్యి, ఎవరిదన్నా జాగింగ్ చెయ్యి, ప్రాణాయామం చెయ్యి భయ్యా. నాకు తెలిసి ప్రాణాయామం చేస్తూ చేస్తూ పోయిన వాళ్ళు ఉండరు, చెప్తాను మీ వాళ్ళ అడ్రస్ కూడా కావాలండి, ఇలా అని అదే నాకు తెలుసు. నేను ప్రాణాయామం ఎందుకు చేయొద్దని చెప్తాను, నేను క్లాసెస్ కూడా తీసుకుంటా ప్రాణాయామం, చేసి నువ్వు అర్థమవుతుంది. కాబట్టి ఈ దేనికి చేస్తున్నావని ప్రశ్న పడ్డప్పుడు ఎట్లయినా ఈ దేహాన్ని నిలబెట్టుకోవాలి స్వామిజీ, అందుకని బీ కాంప్లెక్స్ మింగుతా, బీ కాంప్లెక్స్ మింగితేనే కనుక ఈ దేహం చక్కగా ఉండేటట్లయితే బీ కాంప్లెక్స్ తయారు చేసే ఫార్మస్యూటికల్స్ వాళ్ళంతా హెల్తీగా ఉండాలి సార్. కుదరదు సార్, కుదరదు సార్, నా మాటేనండి, నా మాటేనండి. కాబట్టి ఈ దేహాన్ని ఎట్లాగా సంరక్షించుకుంటూ ఉండాలి, సంతోషంగా ఎట్లా బ్రతకాలి, ఇదొక కోణం. ఇంకొక కోణాన్ని చూస్తే ఎట్లాగో వచ్చేసింది ఈ బ్రతుకు, ఏదో బ్రతుకుతున్నాం, కొంత చెప్పుకొని కొంత చెప్పుకోలేక, మరి ఇది ఎట్లాగో పోతుంది కదా ఈ దేహం. చూడండి సెకండ్ పాయింట్, దీన్ని రక్షించుకోవాలనుకునేవాళ్ళు ఒకరు, వాళ్ళకి తెలుసు మనం అనుకున్నా కూడా ఇది ఉండదని, అయినా కూడా ట్రై చేస్తారు. వచ్చిన బాధ ఏంటంటే ప్రతి ఒక్కడు చెప్తాడు జీవితం క్షణభంగురం, ఎవరిదయ్యా అని, నాది తప్ప, ఇది వ్యవహారం. అందువల్ల ఎట్లాగూ పోయేదే కదా అని ఒకరు, వాళ్ళు ఏమిటంటే ఎలాగూ పోయేదే గనక దీన్ని ఎట్లా నిలబెట్టుకోవాలి, ఇది కాదు ఆలోచించాల్సింది, పోయేలోగా బ్రతుకు యొక్క అర్థం తెలుసుకునేది ఎట్లా, మరణాన్ని మంగళకరంగా మార్చుకునేది ఎట్లా, మరణాన్ని మంగళకరంగా మార్చుకునేది
మరణం లేకుండా చేసుకునేది ఎట్లా అని ఒక కోణంలో నుంచి ఆలోచిస్తున్నారు, మరణాన్ని మంగళకరంగా చేసుకునేది ఎట్లా అని మరొక కోణంలో నుంచి ఆలోచిస్తూ ఉండాలి. ఈ రెండిటికి పరిష్కారం ఎక్కడ అంటే బ్రతికినంతకాలం భవ్యంగా దివ్యంగా ఆనందంగా సుఖంగా శాంతిగా బ్రతకాలి. రేపు అవసరమై అవసాన దశ వచ్చినప్పుడు చొక్కా తీసి పడేసినట్టుగా మెడలో పూలమాలను తీసి విసిరేసినట్టుగా ఈ దేహాన్ని వదిలిపెట్టి ఆనందంగా నవ్వుతూ సుఖంగా ఈ ప్రపంచం నుంచి నిష్క్రమించాలి. ఇది మంగళకరమైనటువంటి మరణం. కనుక బ్రతుకులో దుఃఖం లేకుండా ఎట్లా జీవించాలి, మరణించే సమయంలో మరణాన్ని మంగళకరంగా ఎలా మార్చుకోవాలి, ఈ రెండు ప్రశ్నలకు సమాధానం శ్రీమద్ భాగవతం. థ్యాంక్ యూ. ఈ ప్రశ్నలు కనుక పడితే వీటికి పరిష్కారంగా వచ్చేటువంటి సమాధానం ఎక్కడుంది? భాగవతంలో. భాగవతంలో ఇది మేలు తెలిపేటువంటి గ్రంథం, బ్రతుకును భవ్యంగా తీర్చిదిద్దేటువంటి గ్రంథం, బ్రతుకును భగవన్మయంగా మార్చేటువంటి గ్రంథం, జీవులందరినీ దేవుడి వైపు నడిపేటువంటి గ్రంథం. దేవుడు ఎవరో కాదు, జీవుడే దేవుడు అని నిరూపణ చేసేటువంటి గ్రంథం, నిరూపణ చేసేటువంటి గ్రంథం. అందువల్ల కొన్ని వేలాది సంవత్సరాలుగా మన జాతిని జాగృతం చేసినటువంటి పరమ పవిత్రమైన గ్రంథం. అయ్యా ఈ భాగవతం నాకేమిస్తుంది అని అడిగితే ఓ సాధు మహాత్ముడిని ఆయనకి ఏం చెప్పాలని అర్థం కాక అడిగినవాడు పరమమూర్ఖుడు, ఎందుకండి ఈ భాగవతాలు ఇవన్నీ కూడా టైం వేస్ట్, ఏమిస్తుంది ఈ భాగవతం అని అడిగితే వాడి స్థాయిలో నుంచి ఆన్సర్ చేయాలి కనుక వాడికి అర్థమయ్యేటట్టు చెప్పాలి కనుక మహాత్ముడు అన్నాడు. ఏంటి నేను నన్ను అడిగేది ఏ గ్రంథం అన్నాడు. భాగవతం. ఇది మళ్ళీ చెప్పు. భాగవతం మళ్ళీ చెప్పు. భాగవతం ఎన్నిసార్లు చెప్పమంటావా? అట్లా కదా నేను తొందర తొందరగా చెప్పు అన్నాడు. భాగవతము 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 ఇంకా స్పీడ్గా చెప్పవా? భాగవతం 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 పోతా ఉన్నాడు వాడు స్పీడ్. ఆయన అన్నాడు చాలే అన్నాడు, ఇప్పుడు నువ్వు ఏం బలికావో ఒకసారి రీవైండ్ చేసి చూసుకో. నువ్వు స్పీడ్గా బలికేటప్పటికీ బాకు ఒత్తిగిరిపోయింది, చివరిలో ఉండే రెండు హ్రస్వాక్షరాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఒకదానికి దీర్ఘం పడింది, చూసుకో. భాగవతము నువ్వు రాను రాను భాగవతము భాగవతం 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 ఇప్పుడు బాగలేము రేపు బాగవుతాము భాగవతం చదివితే భాగవతం వింటే. ఈరోజు బాగలేము, 5వ తారీఖు మంది కాదు ఇది, 22వ తారీఖు మంది. అర్థమవుతుంది? ఎందుకని బాగేటో తెలిసిపోద్ది, తర్వాత పడేసుకుంటే వేరే విషయం. భుజం మీద ఎత్తి పెట్టడం వరకే, బుద్ధిలో నింపడం వరకే, పాడేసుకుంటానంటే పాడేసుకున్నట్టు చేసేదేం లేదు. అర్థమవుతుంది? అందువల్ల ఇలా బాగు చేసేటువంటి గ్రంథం భాగవతం, పరమ పవిత్రమైనటువంటి గ్రంథం. 12 స్కంధాలతో 18,000 శ్లోకాలతో విరాజిల్లేటువంటి గ్రంథం. ప్రథమంగా దీన్ని సంస్కృతంలో వ్యాస భగవానుడు రచించాడు, సాక్షాత్ నారాయణ స్వరూపమైనటువంటి వ్యాసుడు. భాగవతం అంటే భగవంతుని యొక్క స్వరూపం అని అర్థం. భాగవతం అనేది భగవంతుని యొక్క కథ కాదు, భగవంతుని యొక్క స్వరూపం. ప్లీజ్ అండర్స్టాండ్. ఏ కథను పట్టుకున్నా మీకు గజేంద్ర మోక్షం రావచ్చు, ప్రహ్లాద చరిత్ర రావచ్చు, ఒక వృత్రాసురుడు రావచ్చు, మీకు కృష్ణలీలలంతా రావచ్చు, ఇవన్నీ నడుస్తాయి ఈ 15-18 రోజుల్లో. కానీ ఎక్కడ చూసినా అద్భుతమైన అమోఘమైనటువంటి ఆత్మతత్వమే మీకు కనపడతా ఉంటుంది. కారణం ఏంటి? అది భాగవతం అనేటువంటిది భగవంతుని యొక్క స్వరూపం. 12 స్కందాలు అందుకే పెట్టాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ ద్వాదశ అక్షరి మంత్రం. ఆ 12 అక్షరాలకు వచ్చినటువంటి విపుల వ్యాఖ్యానమే ఈ 12 స్కందాలు 18,000 శ్లోకాల యొక్క గ్రంథం శ్రీమద్ భగవద్గీత. దీన్ని మొదట రచించినటువంటి వాడు సంస్కృతంలో వ్యాస భగవానుడు. వేదార్థాన్నంతా అందులో నింపాడు, ఆయన వేదవ్యాసుడు గనక. ఉపనిషత్తుల్లో ఉండేటువంటి నిగూఢమైనటువంటి తాత్విక రహస్యాలన్నీ దాంట్లో దించాడు.
అందుకనే భాగవతాన్ని పరీక్షా గ్రంథం అంటారు. ఒక్క భాగవతాన్ని అంటారు అన్నమాట. అంటే అయ్యా నేను ప్రస్థానత్రయం చదివాను, అష్టాదశ పురాణాలు చదివాను, ఉప పురాణాలు చదివాను, నాకు అన్నీ తెలుసు అనుకునేటువంటి వాడికి ఇతనికి శాస్త్రం తెలుసా తెలియదా, అది కూడాను సంప్రదాయానుసారం తెలుసా అసంప్రదాయంగా తెలుసా, ఈ విషయాన్ని నిర్ణయించాలి అని కనుక అనుకుంటే ఏ గ్రంథాన్ని పరీక్షా గ్రంథంగా పెట్టాలి అని అంటే భాగవతం పరీక్షా గ్రంథం అని చెప్పేసి అన్నారు. ఇంకా దాన్ని బట్టి మీరు ఊహించుకోవచ్చు. నిగమకల్పతరోర్గళితం, నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాత్ అమృత ద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకా నిగమకల్పతరోర్గళితం ఫలం. నిగమం అంటే వేదం, ముఖ్యంగా ఉపనిషత్తులు, ఎందుకంటే ఇదంతా జ్ఞానం గనక. వేదం అనేటువంటి కల్పవృక్షం నుంచి అందినటువంటి అమృత ఫలమే శ్రీమద్భాగవతం వ్యాసభగవానుడు. కాబట్టి ఒక కల్పవృక్షం, ఎటువంటి కల్పవృక్షం, వేదం అనేటువంటి కల్పవృక్షం, అపౌరుషేయం సాక్షాత్ భగవంతుని యొక్క స్వరూపం, ప్రమాణం ప్రమాకరణం ఇది ప్రమాణం, జ్ఞానాన్ని కలిగించేటువంటిది అటువంటి వేదం ఉపనిషత్తుల యొక్క ఆ కల్పతరు ఉపనిషత్తులైతే అందులో మనకు లభ్యమయ్యేటువంటి బాగా పక్వానికి వచ్చినటువంటి ఫలం భాగవతం. అది కూడా సుఖముఖాత్ అమృత ద్రవ సంయుతం, సుఖముఖాత్ ఈ వ్యాస భగవాను యొక్క కుమారుడు మొట్టమొదట ఆయనకి బోధించింది భాగవతాన్ని. శుకుడు సుఖబ్రహ్మ అస్ఖలిత బ్రహ్మచారి, పుట్టిన మరుక్షణమే 16 సంవత్సరాల కుర్రవాడుగా తయారయ్యి పుట్టిన మరుక్షణమే ఆ క్షణమే తల్లిదండ్రులకు దూరమైపోయినటువంటి అద్భుతమైనటువంటి గాథ సుఖబ్రహ్మది. ఆయన 21 నిమిషాల కాలం ఎక్కడా ఒక చోట నిలిచినట్టుగా లేదు అని శ్రీమద్ భాగవతం అవధూత సాక్షాత్ భగవత్ స్వరూపం చెబుతాను. శుకుడు విషయం కూడా వస్తుంది కానీ రేపు ఎల్లుండి మీరు శుకుని గురించి చూస్తారు మధ్య మధ్యలో. అటువంటి సుఖబ్రహ్మ యొక్క ముఖ కమలం నుండి వచ్చింది. సుఖము అంటే చిలుకని కూడా అర్థం. సుఖముఖాత్ అమృత ద్రవ సంయుతం, ఆ సుఖబ్రహ్మ యొక్క వాగమృతం ఆయన వాక్ అనేటువంటి అమృతంలో నుండి వచ్చింది. అసలు భాగవతమే ఉపనిషత్తుల యొక్క సారం. నిగమ కల్పతరోర్గళితం ఫలం, అటువంటి ఫలం అది. అందులో శుకుడు నుంచి వచ్చింది సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం. జామపండు ఉందనుకోండి, జామపండు తింటూ ఉంటాం మనం చిన్నప్పటికి వెళ్ళాలి. మీరు మళ్ళీ మనం ఎలిమెంటరీ స్కూల్కి వెళితే కానీ ఇది అర్థం కాదు. చెట్ల మీద వెళ్ళి తిరిగి వాటిని కోసుకొని తినేటప్పుడు పిల్లలు అంటుంటారు ఆ పండు బాగుంటుందిరా అని. ఎందుకని? చిలక కొట్టిన పండు, అది చిలక కొట్టిన పండు. చిలుక కొట్టినటువంటి పండు రుచికరంగా ఉంటుంది, అవునా? ఎందుకనండి? సుఖముఖాత అమృత ద్రవ సంయుతం. కొందరు చెప్తారు చిలుక కొట్టిన పండు ఎందుకు అంత మధురంగా ఉంటుందంటే చిలుక నాలుక మీద చూడండి తమాషా సెలైవ ఏదైతే ఉందో అది చక్కరగా ఉంటుంది. దీనికి టచ్ అయినప్పుడు ఆ స్వీట్నెస్ వస్తుంది. ఇది అనిమల్ హస్బెండరీ చెప్పాలి నేను, కాదు నాకు సంబంధించిన సబ్జెక్ట్ కాదు, వెటనరీ డాక్టర్ చెప్పాలి దీనికి. చిలుక నోట్లో ఎవ్వరు చెరుకు పంట పెట్టలేదు. అక్కడి నుంచి ఆ చెరుకు పంటలో నుంచి మనకు పంచదార వచ్చింది ఏమీ లేదు. విచిత్రం ఏంటో తెలుసా? చిలుక కొట్టిన పండు మధురంగా ఉండడం కాదు,
మధురంగా ఉండే పండునే చిలుకు కొడుతుంది. ఆ మాత్రం జ్ఞానం మనిషికి లేదు. అందుకని ఒకటి తిని బాలే ఈ బాగుంది. మనిషికి అది లేదు కానీ చిలుకకి తెలుసు. ఎందుకంటే కొన్ని కొన్ని జంతువుల్లో, ఇప్పుడు కుక్క చూడండి వాసన పడతా పోతుంది. దొంగను పట్టాలని కుక్కను పట్టుకుని పోతారు, కానీ మనల్ని పట్టుకుని పోతే ఏం లాభం? ఎందుకని మనమే దొంగలు కదా. కుక్క దొంగతనం చేసినట్టుగా నేను ఎక్కడ, మనిషి చేస్తాడు కదా. కుక్క దొంగతనం చేస్తే చూడండి దొంగలాగా పోదు, అది నోటి కల్పించుకొని పోతా ఉంటుంది అంతే, రాజులాగా. అందుకని కుక్క ఎప్పుడు దొంగ కాదు, మనిషి దొంగ. అందుకని కొన్ని దానికి వాసన పట్టేటువంటి లక్షణం పట్టుకోగలదు. అట్లాగే చిలుకకి ఈ టాక్టిక్స్ ఉన్నాయి. ఏంటో తెలుసు, ఏదైతే మధురంగా ఉంటుందో దాన్నే కొడుతుందని అర్థం. కాబట్టి ఫలం, ఓ పండు బాగా పక్వమైంది, ఇది రుచికరంగా ఉంది, ఇది పక్వమైనటువంటి ఫలం మధురంగా ఉంది అని దానికి తెలుసు, అందుకని ఇది కొడుతుంది. కానీ ఇక్కడ మహాజ్ఞాని సుఖ బ్రహ్మ అదే భాగవతం యొక్క లోతులన్నీ ఆయనకి తెలుసు. భాగవతంలో ఎక్కడ ఏ అక్షరం ఎందుకు ప్రయోగించాడో ఆయనకి తెలుసు. వాక్యార్థం తెలుసు, పదార్థం తెలుసు, అక్షరార్థం తెలుసు. అది ఎట్లా అక్షయ స్వరూపంగా మనకు అక్షర స్వరూపంగా పరమేశ్వరుని అందిస్తుందో కూడా తెలుసు. అందువల్ల సుఖముఖాత్ అమృత ద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం. భాగవతం రసం చూడండి తమాషా. ఎక్కడైనా ఓ పండు, ఇప్పుడు ఫలం అన్నాడు కదా, నిగమకల్పతరోర్గళితం ఫలం. ఫలం ఇప్పుడు ఒక మామిడి పండు ఉంటుంది, ఒక జామ పండు ఉంటుంది, బాగా అర్థం చేసుకోండి. పండుని ఏం చేస్తారు, ఒక మామిడి పండు ఇచ్చి ఏం చేస్తారు, తినండి అంటారా? మామిడి పండు ఇచ్చి తాగండి, సెంటెన్స్ ఉంది అందులో, ఆ శ్లోకం ఉంది. అందుకని అంటున్నాను, ఇప్పుడు మామిడి పండు ఎవరికన్నా ఇచ్చి తినండి సార్ బాగుంటుంది, మా ఇంట్లో కానీ మా పెరట్లో అది చాలా బాగుంటుంది, నేను బాగున్నాను కానీ ఇది బాగుంటుంది తినండి అని ఇస్తే మామిడి పండుని తినమంటారు. అంతేగాని తాగండి సార్, ఈ మామిడి పండుని తాగండి సార్ అని ఎవరు అన్నారు అంటారా, ఈ జామ పండు తాగండి సార్, కాఫీ తినండి సార్ అది. కానీ ఇక్కడ పిబత భాగవతం రసం ఆలయం. ఈ వేదాల సారంగా వేదకల్పతరువైనటువంటి ఈ వేదకల్పతరువు నుండి ఆవిర్భవించినటువంటి ఫలం, భాగవత ఫలం ఏదైతే ఉందో పిబత ఇది రసం కాబట్టి నువ్వు త్రాగాలి త్రాగు. పిబత భాగవతం రసమాలయం, భాగవతం రసం పిబత. ఎందుకో తెలుసా, ఇది ఒక విచిత్రమైన ఫలం. భాగవతం అనేటువంటి పండు ఎక్కడా మీకు దొరకదు. మనం చూసేటువంటి పండ్ల లాంటిది కావు. మనకు దొరికేటువంటిది లౌకిక ఫలాలు, ఇది అలౌకిక ఫలం. అందువల్ల మనం ఏ పండు తీసుకున్నా మనం స్వీకరించేది ఉంటుంది, త్యజించేది ఉంటుంది. అండర్స్టాండ్? ఇప్పుడు మామిడి పండు ఇచ్చారనుకోండి, ఇదిగో నాయన మామిడి పండు తినండి, తొక్క తీసేనా లేదా? సరే, ఫైబర్ ఉంటుంది అది వేరే విషయం, మళ్ళీ దాడిపోతుంది. ఇప్పుడు తొక్క తీస్తారు అవునా, తింటా వస్తారనుకోండి, లోపల పెక్కు ఉంటుంది కదా, దాన్ని ఏం చేస్తారు? అది తొక్క తీసేస్తారు, పెక్కను తోసేస్తారు, మధ్యలో ఉండేటువంటి రసాన్ని మాత్రం జురుకుంటారు అవునా, అంతేనా? ఇప్పుడు రసమే అనుకోండి ఏంటని, అది దాన్ని వదిలేసి దాని లోపలనే టెంకర్ని కూడా వదిలేస్తాడు. అందువల్ల తొక్కలు పిక్కలు ఉండేటప్పుడు స్వీకరించేటి ఉంటాయి, త్యజించేటి ఉంటాయి. కానీ భాగవతంలో నువ్వు త్యజించేదంటూ ఏది లేదు గనక, తొక్కలు లేనటువంటిది, పిక్కలు లేనటువంటిది, అమాంతం నువ్వు పానం చేయగలిగేటువంటిది కనుక పిబత పిబత పిబత. నాయన నువ్వు దీన్ని పానం చేయి. పిబత భాగవతం రసం ఆ లయం, అది పదం. ఎంతవరకు పానం చేయాలి? ఆ లయం నువ్వు పరమేశ్వరుల్లో లయించినంత వరకు, నువ్వు తరించినంత వరకు ఈ భాగవత రసాన్ని పానం చేయి. ముహురహో, మాటికి మాటికి పానం చేయి నాయన. రసికా భువి భావుకాహ, కాబట్టి భావ సౌందర్యం కలిగినటువంటి వాళ్ళు,
భావార్థం ఎరిగినటువంటి వారు, పరమార్థతత్వాన్ని అర్థం చేసుకునేటువంటి అవగత పరమార్థతత్వాహ, ఎవరైతే పరమేశ్వరుని యొక్క స్వరూపాన్ని పూర్ణంగా అర్థం చేసుకున్నారో అటువంటి వాళ్ళు తొక్కలు పిక్కలు లేనిటువంటి కేవలం అమృత రసం, భాగవత రసం, భగవంతుని యొక్క స్వరూపం మోహోహో మోహోహో మాటికి మాటికి పిబత పానం చేయండి అని అంటూ భాగవతాన్ని రచిస్తూ వ్యాస భగవానుడు మొట్టమొదట ఆ తరువాత